హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. హోలీ స్పెషల్ వీడియో బాయ్స్కి చేశాను, గర్ల్స్కి చేశాను. చాలా బాగుంటుంది, షార్ట్గా ఉంటుంది. ఎందుకంటే హోలీ స్పెషల్గా షార్ట్గా చేశాను, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో సింపుల్గా చెప్తాను. చూసారు కదా, చాలా బాగుంది, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. సపోర్ట్ కోసం అడుగుతున్నాను, ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. క్యాప్ కట్లో చేస్తా, కైన్ మాస్టర్లో చేస్తా, ఎలైట్ మోషన్లో చేస్తా, విఎన్లో చేస్తా, అన్ని యాప్స్లో చేస్తాను. వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాను. కొంచెం ఓపిక్గా అన్ని వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ వెళ్ళి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇది చేసేది ఎలైట్ మోషన్లో. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు. మీకు మన పగిడి మహీంద్ర అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఫస్ట్లోనే. అందులో మీకు చూడండి రకరకాల ఫోటో ఎడిటింగ్లు పెడుతున్నాను అండ్ వీడియో ఎడిటింగ్లు పెడుతున్నాను. మీకు చాలా బాగా నచ్చాయి. ఇందులో ఉండే కంటెంట్ మీకు మన ఛానల్లో ఉండదు, ఇది స్పెషల్గా చేశాను. ఒక్క నిమిషంలోనే ఇలాంటి ఫోటోలు ఎలా క్రియేట్ చేసుకుంటారని వీడియోలు చేసి హోలీ కూడా చేశాను, ఇక్కడ పెడుతున్నాను మన పగిడి మహీంద్ర ఛానల్లో. ఫాలో చేయండి, మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండి, రిస్క్ లేకుండా, విత్ ఇన్ మినిట్లో. ఓకేనా? ఫాలో చేసి సపోర్ట్ చేయండి. పగిడి మహీంద్ర ఐడి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంది మన ఇన్స్టాగ్రామ్ది. ఓకే, నేను వాడిన ఎలైట్ మోషన్ ఫుల్ ప్రీసెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చేసుకోండి. ఫుల్ ప్రీసెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్స్లోకి వచ్చిన తర్వాత మీరు హోలీ హ్యాపీ హోలీ ఫుల్ ప్రీసెట్ అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇది ప్రీసెట్. ఫోటోస్ ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఫస్ట్కి వచ్చి ఇక్కడ ప్లస్ పెన్ క్లిక్ చేసి మీడియా సెలెక్ట్ చేసుకొని మీ ఫోటోస్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మీ ఫొటోస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, సో బీట్ మార్క్కి కట్ చేసుకుంటాను కరెక్ట్గా. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకున్నాను, కరెక్ట్గా బీట్ మార్క్కి కట్ చేస్తాను. సారీ, బీట్ మార్క్ దగ్గర పెట్టి కట్ చేస్తాను, పాయింట్ అవుట్ అవ్వాలి. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా. మీకు ఇట్లా ఫొటోస్ మీవన్నీ ఇక్కడ తీసుకొని చూడండి, ఇట్లా నేను చేస్తున్నట్లు. ఇంకొక ఫోటోని తీసుకున్నాను, మళ్ళీ బీట్ మార్క్ దగ్గర పెట్టాను, మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కరెక్ట్గా పెట్టి కట్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి, సారీ, టైం లైన్ పైన పెట్టుకుని జరుగుదాం. బీట్ మార్క్ దగ్గర పెట్టి ప్లస్, మీడియా, మళ్ళీ ఇంకొక పిక్ని తీసుకున్నాను, బీట్ మార్క్ దగ్గర పెట్టాను, కట్ చేశాను. ఇక్కడ నుంచి హ్యాపీ హోలీ అని వస్తుంది, దీనికి యానిమేషన్ చూడండి, ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రండి, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను, మళ్ళీ ఇంకొక పిక్ని తీసుకున్నాను, కరెక్ట్గా పాయింట్ అవుట్లో పెట్టాను, కట్ చేశాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, ఇట్లా ఇక్కడున్న బీట్ మార్క్స్ అన్నిటికీ మీ ఫొటోస్ పై. సింపులేనండి, జస్ట్ చిన్న వీడియో ఇది, విత్ ఇన్ మినిట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫొటోస్ ఎఫెక్ట్ పెట్టడం ఇంకా సింపుల్, అసలు మీరు చూసినంత సేపు పట్టదు ఈ వీడియో తయారు చేయడం. ఇంకోటి కట్ చేశాను, ప్లస్, మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, సేమ్ మళ్ళీ బీట్ మార్క్కి కట్ చేశాను, మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, ఇంకొక ఫోటోని తీసుకున్న బీట్ మార్క్కి కట్ చేశాను, ఇలా ప్లస్, మీడియా, ఇంకొక ఫోటోని తీసుకున్న బీట్ మార్క్ దగ్గర కట్ చేశాను, ప్లస్, మీడియా, ఇంకొక ఫోటోని తీసుకొని బీట్ మార్క్ దగ్గర కట్ చేశాను. మీరు ఎంత కట్ చేసినా గుర్తుంచుకోండి, ఈ 8 సెకండ్ల దగ్గరికే, ఈ మ్యూజిక్ ఉన్నంత వరకే పెట్టండి. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ పక్కలాగితే ఇంకా చాలా బీట్ మార్కులు కనపడతాయి, అవన్నీ వద్దు. కరెక్ట్గా ఈ మ్యూజిక్ చివర కింద బీట్ మార్క్ ఉంటుంది, ఇక్కడికి ఫోటోను కట్ చేయండి. ఓకే, 8 సెకండ్స్ మాత్రమే, 8.18 సెకండ్స్ అయిపోయింది. అయితే లాస్ట్లో ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది మీకు కింద, ఇది కనపడిందా, దీన్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్, 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. ఓకే, కాపీ అయింది కదా, ఫస్ట్కి రండి. ఈ ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్, 3 డాట్స్, పేస్ట్. ఓకే, ఫోటోని ప్లే చేసుకుంటూ కరెక్ట్గా టచ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇలా. మళ్ళీ ప్లే చేసి ఇదే క్లిక్ చేసి ఎఫెక్ట్స్, 3 డాట్స్, పేస్ట్. ప్రతి ఫోటోని మాన్యువల్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మీరు అవి పక్కకు ఉంటాయి. కలర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, నేను సాచురేటెడ్ కలర్స్ పెట్టాను దీంట్లో ఎఫెక్ట్లో. ఇలా మీరు మిడిల్లోకి యాడ్ చేసుకుంటే చాలు, మీరు చేయాల్సింది ఏం లేదు. ఇలా ఇప్పుడు ఈ ఫోటో ఉంది, లెఫ్ట్ అయింది, కొంచెం రైట్కి జరుపుతాను, ఇలా. మళ్ళీ ఇంకొక ఫోటో, ఎఫెక్ట్స్, 3 డాట్స్, పేస్ట్. బ్యాక్ వచ్చాను, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని అవసరం అయితే సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాను, ఇలా పెద్దగా. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో, ఎఫెక్ట్ టచ్ చేశాను, ఎఫెక్ట్స్, 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ప్లే చేయండి, కరెక్ట్గా పెద్దగా సైజ్ చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ హ్యాపీ హోలీ అని వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటోకి బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజ్ పెద్దగా చేసుకొని ఇలా పైకి జరపండి, మిడిల్ పాయింట్లోకి. ఇంకా నేను చెప్తాను చూడండి, ఇలా జరపండి. సింపులేనండి వీడియో చేయటం, కొంచెం ఓపిక ఉండాలంటే ఎలైట్ మోషన్ అంటే చాలా ఈజీ. ఇలా చేసేయండి, ప్రతి ఫోటోకి పేస్ట్ ఇస్తున్నాను, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజ్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఫోటో ఎంత డల్గా ఉన్నా కూడా మీరు ఇది పెట్టేస్తే చూడండి, ఆటోమేటిక్గా అందులో కలిసిపోతుంది, అంత కలర్ఫుల్గా మారుతుంది. నేను సాచురేటెడ్ కలర్స్ని యూస్ చేశాను. ఓకే, రైట్.
ఇట్లా ప్రతి ఫోటోకి మాన్యువల్గా నేనే చేస్తున్నాను. నార్మల్ ఫోటో కూడా మామూలు ఫుల్ క్వాలిటీలోకి మారిపోద్ది ఇలా. ఓకే, ఇది క్లిక్ చేశాను, పేస్ట్, మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్. ఇలా పెద్దగా చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంటు, ఈ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. కొద్దిగా ప్లే చేసి ఈ కింద ఉన్న ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి ఈ కిందది, ఎందుకంటే అది ఎఫెక్ట్ కోసం ఇచ్చాను నేను మీకు. సో దాని పని అయిపోయిన తర్వాత ఇక వద్దు మనకి, అది అక్కడ నుంచి తీసేయడమే. ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేశాను, ఇంకొక ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇలా పెద్దగా చేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను. చక్కగా ప్లే చేస్తే బీట్ మార్క్ ప్లే అవుతుంది, నిజంగా చెప్తున్నాను కదా, సూపర్ ఉంటుంది హ్యాపీ హోలీ అని. మీరు ఆల్రెడీ టెలిగ్రామ్లో చూసే ఉంటారు. ఓకే, రైట్, అయిపోయింది. ఫొటోసే కావాలంటే మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని, చెప్పాను కదా నేను మీకు ఫొటోస్ మిడిల్లోకి ఉంచుకోమని. ఇట్లా రైట్, అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లాస్ట్లో సేవ్ బటన్ వస్తుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.